హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సర్క్యూట్ మ్యూజిక్. ఈరోజు అయితే షూటింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత ఇదిగో మైక్ ఫ్రెండ్స్, ఇది మైక్ పెట్టి ఐఫోన్ అంటారు దీన్ని, ఇది సెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మనకి సాంగ్, రెండు మొబైల్స్ ఉంటాయి, ఒకటి షూట్ మొబైల్న ఒకటి సాంగ్ ప్లే చేసే మొబైల్. అప్పుడు మేము అక్కడ పర్ఫార్మెన్స్ అందిస్తాము. అలాగే ఫ్రెండ్స్, ఈరోజు మేము చేయబోయే సాంగ్ హాయ్ రే హాయ్ అబ్బా హోయ్ అబ్బా అనే సాంగ్ని ఎంచుకొని అయితే చేస్తున్నాము. సాంగ్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఇష్టంతో ఎంచుకొని చేస్తున్నాము. అలాగే ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు నేను ఈ కెమెరా సెట్ చేసేలోగా ఇప్పుడు మా హీరోయిన్ గారు మాట్లాడతారు, ఒకసారి ఇక్కడ తీసుకెళ్ళి కృష్ణ. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మీ సపీపుటు మ్యూజిక్ వరలక్ష్మి. చెట్టు నీడ దగ్గర కూర్చున్నాము, చూడండి ఒకసారి. ఎండగా ఉంది కదా, అందుకనేసి నీడ దగ్గర కూర్చున్నాము. ఇవన్నీ వచ్చేసి ఇది గర్ల్ అనమాట, అంటే పంట ఏమి వేయలేదు కాబట్టి బోస్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు సీజన్ వచ్చేస్తుంది కాబట్టి అందులో పంటలు వేసేస్తారు. అలా వచ్చేసి వరి వేసారు, చూపించే విషయం. నా పేరు సంధ్యారాణి, మీకు తెలిసి ఉంటుంది. ఇంతకుముందు నేను చాలా వీడియోలు తీసాను, కానీ మధ్యలో హెల్త్ బాగోకపోవడం వల్ల ఆగిపోయింది, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఫ్రెండ్స్, మేము గతంలో మీకు మా కెమెరామెన్కి బాగాలేదు అనుకున్నాం కదా, మా కోడలమ్మండి. అయితే మనకు హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు చాలా సీరియస్గా ఉండింది. అయితే హాస్పిటల్ వెళ్ళగానే అక్కడ స్కానింగ్ అని రిపోర్ట్లు అన్ని చేసిన తర్వాత తేలింది ఏంటంటే ఫ్రెండ్స్, లివర్ ప్రాబ్లం అండి, లివర్ ప్రాబ్లము చాలా సీరియస్గా ఉంది. అయితే మొన్నటి హాస్పిటల్లో కేజీఎస్ నగర్ చెస్ట్ హాస్పిటల్ జాయిన్ చేస్తే అక్కడ చిన్న కోర్స్ ఇచ్చున్నారు, ఈ సర్జరీకి ముందు ఒక కోర్స్ ఇచ్చారు. కోర్స్ ఇవ్వగానే ఆ కోర్స్ వాడుతుంది ఫ్రెండ్స్, వాడగానే కొద్దిగా ఇలా కోలుకొని మరి మాతో పాటు మళ్ళీ వీడియోలు తీయడానికి షూట్ కోసం వచ్చింది. రావద్దన్నా కానీ మా దగ్గర వచ్చిందని, లేదు మా దగ్గర నేను చేస్తాను అనే ఇంట్రెస్టింగ్ వచ్చింది. ఫోన్లే అయ్యి ఆతృత అయిన కొద్ది ఆరోగ్యం అయిన కొద్దిగా ధైర్యంగా ఉంటుంది అని చెప్పి ఓకే అన్నాము. అయితే కోర్సు వాడుతున్నందుకు కొద్దిగా ఇలా ఉంది ఫ్రెండ్స్, అంటే మామూలుగా నార్మల్గా ఉంది. మళ్ళీ కోర్సులు ఏరినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ చాలా పెయిన్తో ఇబ్బంది పడుతుంది. అయితే ఈ రెండు వారం రోజుల తర్వాత మళ్ళీ కేజీఎస్ దగ్గర వెళ్తారేమో. వెళ్ళిన తర్వాత అక్కడ సర్జరీ అంటున్నారు, టైం ఇచ్చారు డాక్టర్స్, చక్కగా జరగాలని మా కెమెరామెన్ని కొద్దిగా ఆశీర్వాదాలు ఇస్తారని మేము మంచిపోతే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, మా కెమెరామెన్ లివర్తో బాధపడుతుంది, మెయిన్ గుర్తు పెట్టుకోండి. చాలా మా సపిపుట్టు మ్యూజిక్లు అయితే చాలా చాలా బాగా వీడియోలు తీస్తుంది మా కోడలమ్మ సంజారాని. ఒక ఈ మధ్య కాలంలో మేము ఒకే ఈ షూట్ చేయకపోవడానికి కారణం కూడా అదే, కెమెరామెన్ లోటు వచ్చింది మాకు. అయితే మా అల్లు గారు ఇంకొకరు పాంగ్ విష్ణు అనేసి ఉంటారు, ఆయన యూత్ పరంగా ఆయన ఎక్కడో ఉంటారు, ఒక్కొక్కసారి వస్తుంటాడు ఒక్కొక్కసారి రావట్లేదు. దాని కారణంగా మా వీడియోస్ దూరం అవ్వడం కారణంగా చాలామంది మా ఫ్యాన్స్ అభిమానులు అందరు కూడా మీ వీడియోస్ రావట్లేదు సపిపుట్టు మ్యూజిక్ నుంచి అనేసి చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు, వాట్సాప్లో పర్సనల్గా పెడుతున్నారు, అలాగే కాంటాక్ట్ ద్వారా ఫోన్ చేసి వీడియో రావట్లేదని ఫోన్ చేస్తున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మా దగ్గర ఉన్న లోటుపాట్లు. లోపం అయితే ఏమీ లేదు, కానీ మాకు హెల్త్
కోడ్లమ్మకి బాగలేకపోవడం వల్ల, అలాగే ఇంకొక కెమెరామెన్ మాకు సరైన అందుబాటులో ఉండకపోవడం వల్ల వీడియోస్లో మేము దూరంగా ఉండటం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనం అనుకున్నట్టు ఏది జరగదు. టీమ్ అయ్యే టీం అంటే టీం ఉంటేనే ఏ పనైనా జరుగుతుంది. నేను హీరో హీరోయిన్గా ఉంటే సరిపోదు, అందులో కెమెరామెన్ ఉండాలి, అందులో కొరియోగ్రాఫర్ ఉండాలి, అందులో లొకేషన్ గైడ్నర్ ఉండాలి. ఇవందరూ ఉంటేనే ఒక ఒక సాంగ్కి ఒక సూట్ అవుతుంది ఫ్రెండ్స్. అలానే మేము కొరియోగ్రాఫర్ ఉన్నారు, గైడ్నర్ ఉన్నారు, మేకప్ చేస్తున్నారు అని నేను చెప్పట్లేదు. మేము ముగ్గురు నలుగురు టీంతోనే చేస్తుంటాం ఈ వీడియోస్ అంతా. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ మీకోసం అయితే మంచి సాంగ్ చేస్తున్నాము. ఇదే మళ్ళీ చాలా రోజుల తర్వాత మొట్టమొదటి సాంగ్ ఫ్రెండ్స్. ఇది మన దాదాపుగా అయి ఉంటుంది, ఒక నెల రోజుల వరకు ఏ వీడియోస్ చేయలేదు, చిన్న చిన్న షార్ట్లు అయితే పెట్టాము. అయితే ఈసారి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాం ఫ్రెండ్స్. మీరు ఎటువంటి ఇబ్బంది పడొద్దు, మా సపోర్ట్ మూజీ గురించి మేము ఎప్పటికీ ఆపము. ఎందుకంటే మాకు ఆ పని వచ్చు, ఆ టాలెంట్ ఉంది మాకు, అలాగనే మాకు పర్ఫార్మెన్స్ చేయగలుగుతాము మేము. మా వరలక్ష్మి, నేను, అలాగే మాతో పాటు ఎప్పుడు సపోర్ట్గా ఉండే మా కోడలమ్మ, అలాగే కెమెరా తీసే మా అల్లుడు గారు మీ ముందు ఎప్పటికీ ఉంటాము. మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితే మేము ఎప్పుడు రెడీగానే ఉంటాం ఫ్రెండ్స్. మీ ఆశీర్వాదాలు ఉంటే మేము ఖచ్చితంగా పై స్థాయికి వెళ్ళగలుగుతాము. మీ సపోర్ట్ ఎప్పుడు కావాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాము. అలాగే మా సపోర్ట్ మ్యూజిక్ హీరోని ఏమంటారో, మా కోడలమ్మ ఏమంటారో మీరు ఒకసారి వినండి. నేను ముగించాలో